లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్న ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. అది అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకీ కింద పోర్షన్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న అని ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా? ఒట్టు ఇవన్నీ కాదు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? నీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి, అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వడుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు. ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి, భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు, స్ప్రే కొట్టు, అంతే ఇటు. స్టాండ్లో ఉద్యోగాలు మానేసి సర్కస్లో జాయిన్ అయ్యే ప్లాన్ వేశారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా కనబడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునే వాడివి, నీకెందుకు? నవ్వుకో, వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి. తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? రెండు నిమిషాలు, రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే. కాసేపట్లో అమ్మాయి చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తా.
అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి వెధవేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే ఒకడ అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్ళలాగా వాళ్ళు కూడా చెప్పు. అర్థమైందా? ఏ చిన్న నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి.